హలో ఫ్రెండ్స్, నేను మిశ్రుతి. వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో 1000 సంవత్సరాల పురాతన దేవాలయాలు ఇవే. హిందూ మతం సనాతన ధర్మంగా కూడా వ్యవహరిస్తారు. ప్రపంచంలో 1000 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం తర్వాత 3వ అతిపెద్ద మతం ఇది. క్రీస్తుపూర్వం నుంచి భారతదేశంలో హిందూ మతం కలదు. చరిత్రలోకి వెళ్తే వేదాలు, ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సంపదల నుంచి హిందూ మతం మనుగడలోకి వచ్చిందని సారాంశం. భారతదేశంలో ఎంతోమంది రాజులు హిందూ మతాన్ని స్వీకరించారు. భారతదేశ ప్రసిద్ధ ఆలయాల యాత్ర చార్ధామ్. మన దేశంలో హిందూ మతం నాటి నుంచి నేటి వరకు ఉచ్చస్థాయిలో ఉన్నదంటే దానికి కారణం దేవాలయాలు. ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి, సాంప్రదాయాలకు నిదర్శనాలు. చారిత్రకంగా కూడా దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి నిర్మించిన కట్టడాలు అనేకం మన భారతదేశంలో కనిపిస్తాయి. వీటి వలన హిందూ యుగ చరిత్రపై అవగాహన కలిగి రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో సముద్ర పొడ్డున గల అద్భుత ఆలయాలు. భారతదేశంలో 1000 సంవత్సరాల పైబడి ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇవి ఇంత కూడా కదలకుండా, మెదలకుండా, బన్నె తగ్గకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని ఇంకా యాత్రికులను ఆకర్షిస్తున్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు. వీటిని చూస్తే అప్పట్లోనే అంతటి అద్భుత కట్టడాలు ఎలా కట్టారబ్బా అని అనిపిస్తుంది. ఇప్పుడున్నాయెందుకు, అలా కడుతుంటే ఇలా కూలిపోతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకునేది భారతదేశంలో ఉన్న 1000 సంవత్సరాల పైబడి ఆలయాల గురించి. ఇక్కడ పేర్కొన్నవి వాటిలో కొన్ని మాత్రమే. వాటిని చూసేద్దామా మరి. భారతదేశపు అద్భుత నిర్మాణాలు. అంబర్నాథ్. మహారాష్ట్రలోని అంబర్నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. దీన్ని క్రీస్తు శకం 1060లో శిలహరరాజు చిత్తరాజు నిర్మించాడు. ఆ తర్వాత దీన్ని ఆయన కొడుకు మమ్ముని పునర్నిర్మించాడు. అయితే పురాణాల ప్రకారం పాండవులు ఒక్క రాతిశిలతో దీన్ని నిర్మించినట్లు చెబుతారు. బృహదీశ్వర. తమిళనాడులో శివునికి అంకితం చేయబడిన ఆలయాల్లో తంజావూరు ఆలయం ప్రధానమైంది. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం, రాజేశ్వరం అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010లో పూర్తి చేశాడు. భారతదేశంలో ఉన్న రాతి కట్టడాల నిర్మాణంలో కైలాస ఆలయం అతిపెద్దది. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరాలో కలదు. ఇందులోని ఒక రాయి పల్లవుల కాలాన్ని తెలుపుతుంది. అంటే బహుశా దీని నిర్మాణం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో చేపట్టి ఉండవచ్చని అంచనా. షో టెంపుల్. షో టెంపుల్ తమిళనాడులోని మామల్లపురం మహాబలిపురంలో బంగాళాఖాతం తీరాన ఉన్నది. దీన్ని క్రీస్తు శకం 700లో పల్లవుల రాజు 2వ నరసింహవర్మన్ కాలంలో నిర్మించారు. దక్షిణ భారతదేశంలో పురాతన కట్టడాలలో ఇది ఒకటి. సోమనాథ. ఈ ఆలయం అంటే టక్కున గుర్తుకొచ్చేది మహమ్మద్ గజని దండయాత్రలు. ఈయన ఇక్కడ సంపదను కొల్లగొట్టి దేవాలయాన్ని నాశనం చేశాడు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో కలదు. దీన్ని సేయిన వంశీయులు శివుని మీద ఉన్న భక్తితో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారు. బేలూరు. కర్ణాటక రాష్ట్రంలో బేలూరు వద్ద యాగాచి నది తీరాన విష్ణువుకు అంకితం చేయబడిన చెన్నకేశవ ఆలయం కలదు. ఈ గుడిని హోయసల రాజవంశీయులు క్రీస్తు శకం 1011 మధ్య నిర్మించారు. కేదార్నాథ్. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండలోని రుద్రప్రయాగ జిల్లాలో కలదు. పర్ఫెక్ట్ డేట్ టైం తెలీదు, కానీ అది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత దేవాలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కట్టారని చెబుతారు. కేదార్నాథ్ చేరుకోవడానికి 14 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. ఆదికుంభేశ్వర ఆలయం. చోళుల కట్టడం ఆదికుంభేశ్వర ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో కలదు. ఈ దేవాలయంలో శివుడు కొలువై ఉంటాడు. దీని నిర్మాణం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో జరిగింది. ప్రస్తుతం ఇది 30,181 చదరపు అంగుళాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పుష్కర్. భారతదేశంలో బ్రహ్మదేవునికి ఉన్న అతి కొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్లో ఈ దేవాలయం కలదు. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. కాంచీపురం. వరదరాజు పెరుమాళ్ దేవాలయం భగవంతుడు విష్ణువుకు అంకితం చేయబడింది.
క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ గుడిని చోళులు కాంచీపురంలో కట్టించారు. బాదామి కర్ణాటకలోని బాదామి బాగల్ కోట జిల్లాలో కలదు. ఇక్కడ అద్భుతమైన రాతి గుహాలయాలను చూడవచ్చు. ఇవి చాలా వరకు బౌద్ధ జైన మతాలకు చెందినవి. చాళుక్యులు వీటిని 6వ శతాబ్దంలో నిర్మించారు. వీరిలో 2వ పులకేశి అగ్రగణ్యుడు. బద్రీనాథ్ ఉత్తరాఖండలోని బద్రీనాథ్ ఆలయం లార్డ్ విష్ణువుకు అంకితం చేయబడింది మరియు చార్ధామ్ యాత్రలో ఒకటి. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది వరకు ఈ ప్రదేశం బుద్ధ సైట్లలో ఒకటి కానీ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో శంకరాచార్య సందర్శించిన తర్వాత ఇది హిందూ క్షేత్రంగా మారిపోయింది. భువనేశ్వర్ లింగరాజ ఆలయం ఒడిశాలోని భువనేశ్వర్లో అతిపెద్దది మరియు పురాతనమైంది. కళింగరాజులు దేవాలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో శివుడు కొలువై ఉంటాడు. హంపి విరూపాక్ష ఆలయం హంపీలోని తుంగభద్ర నది ఒడ్డున కలదు. దీన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులోని ప్రధాన దైవం శివుడు. ఆయన్ను విరూపాక్ష రూపంలో భక్తులు కొలుస్తారు. ద్వారకాధీష్ టెంపుల్ ద్వారకాధీష్ ఆలయం గుజరాత్లో అరేబియా సముద్రం ఒడ్డున ద్వారకాలో కలదు. ఈ దేవాలయానికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది చార్ధామ్ యాత్రల్లో ఒకటి. శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. దీని విస్తీర్ణం 156 ఎకరాలు. మహావిష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్యక్షేత్రాల్లో కూడా ఒకటి. దీన్ని క్రీస్తు శకం 6 నుంచి 9 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు చెప్తారు. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం ఇదే మదురై మీనాక్షి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. గుడిని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మించారు మరియు ఇందులో ప్రధాన దేవత పార్వతీదేవి. కైమూర్ బీహార్లోని ముండేశ్వరి మాత ఆలయం కైమూర్లో కలదు. ఇందులో పార్వతీ పరమేశ్వర్లు కొలువై ఉంటారు. ఆర్కియాలజికల్ సర్వే ఆధారాల ప్రకారం ఇది క్రీస్తు శకం 108లో నిర్మించినట్లు తెలుస్తుంది. ఐహోలే దుర్గా ఆలయం నార్త్ కర్ణాటకలోని ఐహోలేకు చెందింది. ఈ దేవాలయం విష్ణువుకు అలాగే శివుడికి అంకితం చేయబడింది. చాళుక్యులు గుడిని క్రీస్తు శకం 7 నుంచి 8 శతాబ్దాల మధ్య నిర్మించారు. దుర్గా అంటే రక్షించే తల్లి అని అర్థం. లార్డ్ ఖాన్ దుర్గా ఆలయానికి దక్షిణంగా ఐహోలేలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన శివాలయం ఇది. లార్డ్ ఖాన్ ఆలయం అని పేరు రావటానికి కారణం లార్డ్ ఖాన్ అనే పేరు గల వ్యక్తి ఇక్కడ నివసించడమే. ఇది ఐహోలేలోని పురాతన దేవాలయం. తిరుమల తిరుమల తిరుపతిలో మొదటి దేవాలయాన్ని నిర్మించింది తొండైమాన్ అనే తమిళరాజు. ఈయన తొండై మండలం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు విష్ణువు కళలో కనపడి దేవాలయం నిర్మించమని అడిగాడంట. వెనువెంటనే రాజు దేవాలయం నిర్మించాడంట. వర్జినల్ గోపురాన్ని మరియు ప్రాకారాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించారు. శ్రీశైలం శ్రీశైలం చరిత్ర పురాతనమైంది. దీని గురించి మొదటిసారి ప్రస్తావనలోనికి వచ్చింది క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఉలోమా వినాశికులు వేయించిన శాసనంలో. అంటే ఈ క్షేత్రం క్రీస్తు శకం 2వ శతాబ్దం పూర్వమే వెలిసిందని చెప్పవచ్చు. ఈ కొండను మల్లన్న కొండ అని పేరు పెట్టింది మల్లన్న శాతకర్ణి. ఇక్ష్వాకులు విష్ణుకుండులు ఇలా ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు. ఇందులో మీకు నచ్చిన దేవాలయం ఏంటో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.